हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు నేను మిగిలిపోయిన అన్నంతో బ్రేక్‌ఫాస్ట్ గాని స్నాక్స్ గాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను। ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట। ఓకే అండి, ఇప్పుడైతే మీకు ముందు రెసిపీస్ అయితే షేర్ చేస్తాను। అండ్ అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రెసిపీస్ మూడు కూడా ఒకటే బేటర్ తో చేశానండి। అది ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను। దీని కోసం అయితే ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ రైస్ ని మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి। చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఈ రైస్ బ్యాటర్ అంతా కూడా అందులో వేసేస్తున్నాను। ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్ కి నేను ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి, బొంబాయి రవ్వ। ఇలా ఒక కప్పు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను, అలాగే టేస్ట్ కి సరిపడినంత salt వేసుకుంటున్నాను। ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి। ఎలా అంటే ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అలా కలుపుకోవాలి। అండ్ నాకు కొద్దిగా బ్యాటర్ అది గట్టిగా అనిపించింది, సో నేను అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లా అయ్యేంత వరకు కలుపుకున్నాను। మీరు కావాలంటే హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాం కదా, దాని బదులు 1 కప్పు పెరుగైనా వేసుకోవచ్చు। ఇప్పుడు మనకి బ్యాటర్ అది రెడీ అయిపోయిందండి, చూసారు కదా ఇలా ఉండాలి। ఇప్పుడు మూత పెట్టి అట్లీస్ట్ 35-40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి। ఇప్పుడు నేను ఇందులో ఈనో వేస్తున్నానండి, మీ దగ్గర గనక ఈనో లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు, బట్ ఈనో వేయడం వల్ల ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయన్నమాట। ఇప్పుడు నేను ఇడ్లీ వేసుకుంటున్నాను। రెగ్యులర్ మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకుంటాం అన్నమాట, అండ్ టైం కూడా అంతే ఉంటుంది। అండ్ నన్ను చాలామంది ఈ ఇడ్లీ స్టాండ్ అది ఎక్కడ కొన్నారు అని అడిగారు। యాక్చువల్లీ ఇది నేను కొనలేదండి, మా ఫ్రెండ్ ఇండియా వెళ్తే నాకు ఇచ్చారనమాట। అండ్ ఇదేంటంటే ఒక్కరికే అయితే సరిపోతుంది, పెద్దవాళ్ళకి లేదంటే చిన్న కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది, ఫ్యామిలీలో అయితే సరిపోదు అనమాట, చిన్న ఇడ్లీలు వస్తాయి అండ్ 6 ఉంటాయి। అండ్ లింక్ అయితే మాత్రం నేను ఇవ్వలేను, ఎందుకంటే తనది డైరెక్ట్ స్టోర్లో తీసుకున్నారు। సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి, అవి చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను। అండ్ ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి, రెగ్యులర్ ఇడ్లీల కన్నా ఇంకా టేస్ట్ బాగుంటాయి। చూసారు కదా చాలా బాగా వచ్చాయి। చాలా సాఫ్ట్గా ఉంటాయండి, బట్ చల్లారితే కొద్దిగా గట్టిపడతాయి అన్నమాట। అండ్ అలాగే ఇప్పుడు నేను ఊతప్పం వేస్తున్నాను సేమ్ బ్యాటర్తో। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ బ్యాటర్ని కొద్దిగా మనం ఊతప్పం వేసుకుంటాం కదా అలానే వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, అలాగే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు ఒక పక్క మంచిగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి। టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ మన రెగ్యులర్ ఉత్తప్పం కన్నా ఇంకా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది, మన ఊతప్పం కూడా రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు నేను సేమ్ బ్యాటర్తో పొంగనాలు ఎలా వేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత నేను ఇప్పుడు పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తరువాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. అండ్ రెగ్యులర్ మన పొంగనాలు ఇడ్లీ దోశ బ్యాటర్ కన్నా ఈ పొంగనాలు ఇంకా చాలా బాగుంటాయండి, ఎడ్జెస్ అయితే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా కొద్దిసేపు కుక్ చేసుకున్నాక ఒక పక్క అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటున్నాను. అండ్ ఇది మీరు ఇలా రైస్తో చేశానని మీరు చెప్పేంత వరకు కూడా ఎవరికీ తెలియదండి, అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా రైస్ ఉన్నప్పుడు ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది రైస్ అనేది, ఈసారి దాన్ని పడేయకుండా వేస్ట్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట.
అలాగే ఒక్క బ్యాటర్ తో 3 బ్రేక్ఫాస్ట్ లండి. మనం ఎప్పుడు ఒకే టైప్ కాకుండా ఇలా మార్చి మార్చి చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. ఇవి నేను మీకు నెక్స్ట్ టైం కూడా షేర్ చేస్తాను కుదిరితే. అలాగే ఇప్పుడు నేను వచ్చేసి రైస్ కట్లెట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా రైస్ ఇలా మిగిలినప్పుడు మీరు ఈ కట్లెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం చాలా వెజిటబుల్స్ అన్నీ వేస్తూ ఉంటాం అండ్ ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దీనికోసం అయితే ముందుగా నేను బాయిల్ చేసిన పొటాటో మీడియం సైజ్ ఒకటి తీసుకుని ఇలా మెత్తగా చేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో నేను రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఎలా అంటే నేను మీడియం సైజు పొటాటోకి ఒక కప్పు రైస్ తీసుకున్నాను, చూసారు కదా. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. తర్వాత క్యాప్సికం, అలాగే క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను, చాట్ పౌడర్, కొద్దిగా కారం, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అండ్ ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ దగ్గర కనుక స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా కిడ్స్ కానీ లేదంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ కానీ ఏమైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఒకవేళ పిండి మెత్తగా ఉంది అనిపిస్తే గనక ఇందులో కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి. మెత్తగా ఉంటే ఏంటంటే విరిగిపోయినట్టు అయిపోతుంది అన్నమాట కట్లెట్, కొద్దిగా గట్టిగా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను చేతికైతే ఆయిల్ రాసుకుని ఇలా కట్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రౌండ్ షేప్ అనే కాదు, స్క్వేర్ కానీ ఓవెల్ షేప్లో కానీ మనకి నచ్చిన స్టైల్లో మనం కట్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని కట్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీనికి షాలో ఫ్రై ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇందులో కట్లెట్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక దాంట్లో కూడా చేసుకోవచ్చు, అదైతే ఇంకా ఆయిల్ తక్కువ పడుతుంది కదా. అండ్ ఇప్పుడు కట్లెట్స్ అయితే ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను రెండో వైపుకి తిప్పుకుంటున్నాను. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం రైస్ అంతా ఆల్రెడీ కుక్ అయిపోయి ఉండడం వల్ల ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. అండ్ ఇప్పుడు రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లో టిష్యూ వేసుకుని దాని మీద పెట్టుకుంటే ఉన్న కొద్దిగా ఆయిల్ని కూడా పీల్చేసుకుంటుంది అన్నమాట. ఇవి తినడానికైతే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు నేను రైస్తో పకోడా చేస్తున్నానండి. పకోడా అయితే ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇంకా రెగ్యులర్ పకోడీ మానేసి దీంతోనే ట్రై చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది, కర్కర్లాడితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకుని అందులో రైస్ వేసుకున్నాను. దీనికి క్వాంటిటీ అలా ఏమీ ఉండదండి, మీ దగ్గర ఎంత రైస్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను రైస్ని అయితే మెత్తగా కలుపుకుంటున్నాను. ఇలా మెత్తగా కలుపుకున్న తరువాత ఇందులో నేను శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి ఎలా అంటే మనకి పట్టుకుంటే పకోడీలా రావాలన్నమాట, పొడి పొడిలాడుతూ ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే ఏంటంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. సో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి అలా వేసుకున్నాను 2 కప్స్ రైస్కి. మీకు కనుక మెత్తగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొద్దిగా పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలాగా.
మీకు గనక బ్యాటర్ కొద్దిగా మెత్తగా అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట మనకి పకోడీ కోసం. అయితే ముందుగా నేను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం లో ఫ్లేమ్లో పెట్టి పకోడీలు అనేవి వేసుకుంటున్నానండి. అండ్ ఈ పకోడీలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అని చెప్పాను కదా. ఆయిల్ అయితే చాలా తక్కువ పీల్చుకుంటుందండి. అండ్ పకోడీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్, రెగ్యులర్ పకోడీ కన్నా ఇంకా బాగుంటుంది. అండ్ కర్కర్లాడుతూ అసలు ఈవినింగ్ అయితే పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీలా చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి రైస్తో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి వడియాలని, అండ్ ఇంకా స్నాక్స్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఒక వీడియోలోనే అంత చూపించడం కుదరదు కదా, మరీ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇంకా చూపించలేదు. నెక్స్ట్ టైం కుదిరితే కనుక మళ్ళీ ఇంకొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంది మీరు పెట్టే రెసిపీస్ బ్లాగ్స్ లో ఉండడం వల్ల మాకు అవి ఎందులో ఏ బ్లాగ్ లో ఉన్నాయో అర్థం కావట్లేదు అంటున్నారు. అసలు నేను అన్ని అయితే మళ్ళీ విడిగా షేర్ చేయలేనండి. బట్ ఈ కొన్ని కొన్ని రైస్ తో చేసిన, లెఫ్ట్ ఓవర్ రైస్ తో చేసిన రెసిపీస్ ఇవి ఏంటంటే ఎలాగో పెడుతున్నాను కదా అని చెప్పి లాస్ట్ లో యాడ్ చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.